సాధారణంగా రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు లేదా టేక్ఆఫ్ అయ్యేటప్పుడు జరుగుతాయి. బట్ ఇప్పుడు చెప్పబోయే సంఘటనలో మాత్రం రెండు విమానాలు ఆకాశం మధ్యలో ఢీకొన్నాయి. ఈ సంఘటన జరిగింది మన భారతదేశంలో. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న వారందరూ చనిపోయారు. అసలు ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? ఒకే ఎత్తులో ఒకే దారిలో ఈ విమానాలు ఎందుకు ప్రయాణిస్తున్నాయి? ఇంత పెద్ద ప్రమాదానికి కారణం ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. అది 1996 నవంబర్ 12 సాయంత్రం 3:55 కజకిస్తాన్లోని షిమ్కెంట్ నగరం నుండి ఒక చార్టెడ్ ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1907. ఈ ఫ్లైట్ న్యూఢిల్లీ వెళ్తుంది. ఈ ఫ్లైట్లో పక్కనే ఉన్న కిర్గిస్తాన్ దేశానికి చెందిన చిన్న వ్యాపారులు ఉన్నారు. వీరు ఇండియాలో వూలు కొనడానికి వెళ్తున్నారు. వీరు ఇండియాలో వూలు కొని ఆ తర్వాత దాన్ని సెంట్రల్ ఏషియాలో సెల్ చేస్తారు. మొత్తం ఈ ఫ్లైట్లో 27 మంది ప్రయాణికులు, అలాగే 10 మంది సిబ్బంది, మొత్తం కలిపి 37 మంది ఉన్నారు. అదే సమయంలో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మరొక ఫ్లైట్ టేకాఫ్కి రెడీగా ఉంది. అదే సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 763. ఇది బోయింగ్ 747 విమానం. ఈ ఫ్లైట్లో 289 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 231 మంది భారతీయులే. అలాగే ఈ ఫ్లైట్లో 23 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఫ్లైట్ సౌదీ వెళ్తుంది. ఇందులో ఎక్కువ శాతం సౌదీ వెళ్ళి అక్కడ పనులు చేసుకునే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు. వీరు సౌదీ వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలని వెళ్తున్నారు. సాయంత్రం 6:33 ఈ ఫ్లైట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. ఆ సాయంత్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా వికే దత్తా డ్యూటీలో ఉన్నారు. ఆ సమయానికి కజకిస్తాన్ ఫ్లైట్ న్యూఢిల్లీకి దగ్గరలో ఉంది. అలాగే సౌదీ ఫ్లైట్ అప్పుడే టేకాఫ్ అయింది. ఒక ఫ్లైట్ పైకి వెళ్తుంది, అలాగే మరొక ఫ్లైట్ కిందకు దిగుతుంది. ఆ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వికే దత్తా ఈ రెండు ఫ్లైట్స్తో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు. ఈయనే సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్కి టేకాఫ్కి క్లియరెన్స్ ఇచ్చాడు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 10,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నట్లు పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ దత్తాకి రిపోర్ట్ చేశారు. అలాగే ఫ్లైట్ 14,000 అడుగుల ఎత్తుకు చేరుకోవడానికి క్లియరెన్స్ కోరారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 14,000 అడుగుల ఎత్తుకు చేరుకోవడానికి సౌదీ ఫ్లైట్కి క్లియరెన్స్ ఇచ్చారు. అంతేకాదు తను మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు అంతకు మించి ఒక్క అడుగు కూడా ఎత్తుకు వెళ్ళొద్దు అని చెప్పాడు. మరోపక్క కజకిస్తాన్ ఫ్లైట్ ల్యాండింగ్కి ప్రిపేర్ అవుతుంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కజకిస్తాన్ ఫ్లైట్కి 15,000 అడుగుల ఎత్తుకు మాత్రమే దిగాలని, అంతకు మించి ఒక్క అడుగు కూడా కిందకు దిగద్దు ఎందుకంటే 14,000 అడుగుల ఎత్తులో సౌదీ ఫ్లైట్ ఉందని చెప్పాడు. సాధారణంగా ఫ్లైట్కి మధ్య వర్టికల్ డిస్టెన్స్ 1,000 అడుగులు ఉండాలి. ఈ రెండు ఫ్లైట్స్ క్రాస్ అయ్యేంత వరకు ఈ ఫ్లైట్స్ ఈ ఆల్టిట్యూడ్లోనే ప్రయాణించాలి. ఈ ఫ్లైట్స్ క్రాస్ అయిన తర్వాతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తర్వాత స్టెప్స్ తీసుకోవాలి. దీంతో ఈ రెండు ఫ్లైట్స్ క్రాస్ అయ్యేంత వరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రేడార్ స్క్రీన్ని చూస్తూ ఉన్నాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ఈ రెండు ఫ్లైట్స్ బ్లింకింగ్ డాట్స్గా కనిపిస్తాయి. అలా చూస్తూ ఉండగా ఈ రెండు డాట్స్ ఒకే దగ్గరికి వస్తున్నాయి. కొన్ని సెకండ్ల తర్వాత ఈ రెండు డాట్స్ మీట్ అయ్యాయి. ఒక్క సెకండ్ తర్వాత ఈ రెండు డాట్స్ రేడార్ నుండి మాయమైపోయాయి. దీంతో ఒక్కసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ షాక్ అయ్యాడు. ఏదో దారుణం జరిగిందని అర్థమైంది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రెండు ఫ్లైట్స్ పైలట్స్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ అటువైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఢిల్లీ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు చక్రీదాద్రి. ఆ ఊరి ప్రజలకు ఆ సాయంత్రం ఆకాశంలో పెద్ద వెలుగు కనిపించింది. అలాగే కొన్ని సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వినిపించింది. ఆ ఊరి ప్రజలంతా ఇది మెరుపులు అలాగే పిడుగులు అనుకున్నారు. ఇది జరిగిన కొన్ని సెకండ్ల తర్వాత ఆకాశం నుండి ఇనుప ముక్కలు వారి మీద పడటం మొదలైంది. అప్పుడే వారికి రెండు విమానాలు కనిపించాయి. ఈ రెండు విమానాలు ఆకాశంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఆ ఊరి ప్రజల కళ్ళెదురుగానే జరిగింది. రెండు విమానాలు కూలిపోయాయి. రెండు విమానాల్లో ఉన్న వారందరూ చనిపోయారు. ఇది ఇండియాలోనే జరిగిన అతిపెద్ద, అలాగే ఆకాశం మధ్యలో జరిగిన మొట్టమొదటి, అలాగే ఏకైక విమాన ప్రమాదం. అంతేకాదు భారతదేశ చరిత్రలోనే అతి దారుణమైన విమాన ప్రమాదం. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ సంఘటనలో తప్పు ఎవరిది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముందు విమానయాన రంగం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మనం రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు వెళ్లే వెహికల్స్కి అలాగే వచ్చే వెహికల్స్కి సపరేట్గా రోడ్స్ ఉంటాయి. ఆకాశంలో కూడా ఇలానే విమానాలకు సెట్ పాత్స్ ఉంటాయి. ఈ లేన్స్లోనే ఫ్లైట్స్ ప్రయాణించాలి. వీటినే ఎయిర్వేస్ అని అంటారు. రోడ్స్పై ట్రాఫిక్ జామ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రాఫిక్ లేన్స్ ఉంటాయి. ఆకాశంలో కూడా ఫ్లైట్స్కి ఇలానే లేన్స్ ఉంటాయి. వీటినే ఎయిర్ కారిడార్స్ అంటారు. ఎయిర్వేస్ని ఎయిర్ కారిడార్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకటే రోడ్లో 2 వేస్ ఉంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయా, లేదా 2 వేస్కి సపరేట్ రోడ్స్ ఉన్నప్పుడా? ఖచ్చితంగా సింగిల్ రోడ్ ఉన్నప్పుడే. ఇది ఏవియేషన్ రంగానికి కూడా వర్తిస్తుంది. ఇందుకోసమే ఎయిర్పోర్ట్స్లో కూడా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి
ఎయిర్పోర్ట్స్లోకి వచ్చే విమానాలకు వెళ్లే విమానాలకు సపరేట్ ఎయిర్ కారిడార్స్ ఉంటాయి. ఫ్లైట్ ప్రయాణించే ఎత్తును ఫ్లైట్ లెవెల్ అని అంటారు. ఏవియేషన్ రంగంలోని రూల్స్ ప్రకారం విమానానికి విమానానికి మధ్య ఎత్తులో తేడా 1000 అడుగులు ఉండాలి. అంటే విమానాల మధ్య వర్టికల్ డిస్టెన్స్ 1000 అడుగులు ఉండాలి. దీంతోపాటు ఒక విమానానికి 14 కిలోమీటర్ల రేడియస్లో మరే విమానం ఉండకూడదు. ఇవి విమానయాన రంగంలో ఉన్న మెయిన్ రూల్స్. బట్ ఈ రూల్స్ అన్నింటినీ ఎవరు పర్యవేక్షిస్తారు అనే సందేహం మీకు రావచ్చు. ఆ పని చేసేదే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఆ రీజియన్లో వెళ్లే ఫ్లైట్స్ అన్నింటినీ మానిటర్ చేస్తూ ఉంటారు. విమానం సేఫ్గా ప్రయాణించాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఫ్లైట్ యొక్క స్పీడ్, డిస్టెన్స్, హైట్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి ఫ్లైట్స్ రేడార్ స్క్రీన్స్పై డాట్స్ లాగా కనిపిస్తాయి. ఆ స్క్రీన్స్లోనే కంట్రోలర్స్కి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. బట్ ఆ సమాచారం అంతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి ఎలా తెలుస్తుంది? దీనికి సమాధానం రేడార్స్. ఈ రేడార్స్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని రేడియో సిగ్నల్స్ ద్వారా డిటెక్ట్ చేస్తాయి. ఇందువల్లే ఫ్లైట్ లొకేషన్స్ కంట్రోలర్స్కి తెలుస్తాయి. ఈ రేడార్స్లో 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ అలాగే సెకండరీ. ప్రైమరీ రేడార్స్ రేడియో సిగ్నల్స్ని యాంటీనాస్ ద్వారా సెండ్ చేసి ఫ్లైట్కి తగిలి రిఫ్లెక్ట్ అయిన సిగ్నల్స్ని బట్టి లొకేషన్, స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. బట్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ అప్రాక్సిమేట్గానే ఉంటాయి. సెకండరీ రేడార్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాదు ఇవి కొంచెం అడ్వాన్స్డ్గా కూడా ఉంటాయి. సెకండరీ రేడార్స్ ఫ్లైట్లోనే ట్రాన్స్పాండర్తో కమ్యూనికేట్ చేస్తాయి. యాంటీనా నుండి వచ్చే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ట్రాన్స్పాండర్స్ ఆ సిగ్నల్స్కి రెస్పాండ్ అవుతాయి. దీనివల్ల మరింత ఇన్ఫర్మేషన్, అలాగే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి తెలుస్తుంది. అలాగే ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్ కూడా కంట్రోలర్స్కి తెలుస్తుంది. ఈ సెకండరీ రేడార్ కొత్తగా వచ్చిన టెక్నాలజీ. ఈ ప్రమాదం జరిగిన రోజుల్లో, అంటే 1990 సంవత్సరాలలో, ఎక్కువ ఎయిర్పోర్ట్స్లో ఈ టెక్నాలజీ వాడకంలో లేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రైమరీ రేడార్స్ యొక్క డేటా మీదనే ఆధారపడాలి. బట్ ఈ ప్రైమరీ డేటాలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు, అలాగే ఫ్లైట్ ఆటిట్యూడ్ తెలియదు. ఈ ప్రైమరీ డేటా అప్రాక్సిమేట్గానే ఉంటాయి, కానీ యాక్యురేట్గా ఉండవు. దీంతో ఆ రోజుల్లో ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్ కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పైలట్స్తో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, ఢిల్లీ లాంటి బిజీ ఎయిర్పోర్ట్లో గంటకి 20 నుండి 30 విమానాలు టేక్ ఆఫ్ అలాగే ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్ట్స్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ యొక్క పని ఎంత కష్టంగా ఉంటుందో, ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఇక ఇప్పుడు మన స్టోరీలోకి మళ్ళీ వద్దాం. ఈ ప్రమాదంలో ఎవరిది తప్పు? ఒక ఫ్లైట్ ఇంకో ఫ్లైట్ని ఢీ కొట్టడానికి కారణాలు ఏంటి? నిజానికి ఇలాంటి విమాన ప్రమాదాలు జరగడానికి ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉంటాయి. ఈ ప్రమాదంలో కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అందరూ తప్పు సౌదీ ఫ్లైట్దే అనుకున్నారు. ఈ ఫ్లైట్ 14,000 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్ళింది, అందుకే ఈ ప్రమాదం జరిగిందని అనుకున్నారు. బట్ ఫ్లైట్ యొక్క కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికిన తర్వాత నిజానికి తప్పు కజకిస్తాన్ ఫ్లైట్ది అని తేలింది. ఫ్లైట్ డేటా రికార్డర్లోని డేటా ప్రకారం ఈ ప్రమాదం 14,000 అడుగుల ఎత్తులో జరిగింది. అంటే కజకిస్తాన్ ఫ్లైట్ 15,000 అడుగుల ఎత్తు నుండి మరింత కిందకు వచ్చింది. కానీ ఎందుకు అలా జరిగింది? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్పటికే కజకిస్తాన్ ఫ్లైట్ పైలట్స్కి 1 అడుగు కూడా కిందకు దిగొద్దు అని చెప్పాడు. అయినప్పటికీ ఎలా జరిగింది? దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, కజకిస్తాన్ పైలట్స్ ATC సిబ్బంది ఏం చెప్తున్నారో సరిగ్గా వినలేదు. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో పైలట్స్ యొక్క కాన్వర్జేషన్ రికార్డ్ అయింది. ఈ పైలట్స్ ఆ సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్న ఎక్కువ ట్రాఫిక్ గురించి చిరాకు పడుతున్నారు. ఈ చిరాకు పడే సమయంలో ATC మెసేజ్ని సరిగ్గా వినలేదు. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ కజకిస్తాన్ ఫ్లైట్ పైలట్స్కి ఇంగ్లీష్ రాదు. ఇందుకోసం ఫ్లైట్లో ఒక ట్రాన్స్లేటర్ కూడా ఉన్నాడు. ఈ ట్రాన్స్లేటర్ ATC మెసేజ్ని రష్యన్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఈ ట్రాన్స్లేషన్ సమయంలో ATC చెప్పిన మెసేజ్ని తప్పుగా ట్రాన్స్లేట్ చేశాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్ని అలానే మెయింటైన్ చేయమని చెప్తే పైలట్స్ అది వేరే ఫ్లైట్కి అనుకున్నారు, అందుకే ఈ ఫ్లైట్ కిందకు దిగింది. ఇక మూడవ కారణం, ఎయిర్వేస్ అలాగే ఎయిర్ కారిడార్స్. ఇందాకే మనం వీటి గురించి తెలుసుకున్నాం. ఇందాక చెప్పినట్లు చాలా ఎయిర్పోర్ట్స్లో టేక్ఆఫ్ అయ్యే ఫ్లైట్స్కి ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్కి సపరేట్గా ఎయిర్ కారిడార్స్ ఉంటాయి. బట్ 1990 సంవత్సరాలలో అలా లేవు. ఆ రోజుల్లో టేక్ఆఫ్ అయ్యే ఫ్లైట్కి ల్యాండ్ అయ్యే ఫ్లైట్కి సింగిల్ వేనే ఉండేది. ఇక నాలుగవ కారణం, ATC రేడార్స్. ఇందాక చెప్పినట్లు ఆ రోజుల్లో సెకండరీ రేడార్స్ లేవు. ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రైమరీ రేడార్స్ మీదనే ఆధారపడాలి. ఈ ఘోర ప్రమాదం జరిగిన తర్వాతే ప్రభుత్వాలు, అధికారులు, కంపెనీలు పెద్ద పాఠం నేర్చుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చాలా రూల్స్ తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగలేదు, ఇక ఎప్పటికీ జరగకూడదు. ఎందుకంటే ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చాలా మెజర్స్ని తీసుకున్నారు. మొదటిగా ఎయిర్ కారిడార్స్ సపరేట్ చేశారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్కి, టేక్ఆఫ్ అయ్యే ఫ్లైట్స్కి సపరేట్గా ఎయిర్ కారిడార్స్ ఏర్పాటు చేశారు. రెండవది, ATCలో సెకండరీ రేడార్స్. నిజానికి ఎంతోమంది ఎప్పటి నుండో ఈ సెకండరీ రేడార్స్ గురించి చెప్తున్నారు. అయినప్పటికీ చాలా దేశాల ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు. బట్ ఈ ప్రమాదం తర్వాత ప్రభుత్వాలకు కూడా వారి తప్పు తెలిసింది. గవర్నమెంట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సెకండరీ రేడార్ ఉండాలని కంపల్సరీ చేసింది. ఇక మూడవది, TCAS.
అంటే ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. ఒక ఫ్లైట్కి మరో ఫ్లైట్ వర్టికల్ డిస్టెన్స్లో 1000 అడుగుల కంటే తక్కువ దూరంలో ఉంటే ఈ సిస్టమ్ వెంటనే అలర్ట్ అయ్యి పైలట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే ఏదైనా ఫ్లైట్ ఎదురుగా వచ్చినా ఈజీగా కొలిజన్ని తప్పించుకునేలాగా ఈ సిస్టమ్ డైరెక్షన్స్ని ఇస్తుంది. ఈ సిస్టమ్ని ప్రతి ఫ్లైట్లో కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది. ఇక నాలుగవదిగా లాంగ్వేజ్. లాంగ్వేజ్ ప్రాబ్లం అలాగే మిస్ఇంటర్ప్రిటేషన్ని అవాయిడ్ చేయడానికి ప్రతి పైలట్కి కంపల్సరీగా బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అనే రూల్ చేశారు. ఈ మెజర్స్ తీసుకొని ఎన్నో ప్రమాదాలను నివారించారు. ఈ ప్రమాదంలో కజకిస్తాన్ పైలట్స్ తప్పు ఎంత ఉందో ప్రభుత్వం యొక్క తప్పు కూడా అంతే ఉంది. ఈ ప్రమాదం విమానయాన రంగానికి పెద్ద పాఠాన్ని నేర్పించింది. బట్ ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి సుమారు 400 మంది యొక్క ప్రాణాలు, 2 విమానాలు ఖర్చయ్యాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోని తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.